వ్యవసాయ కూలీలు వ్యవసాయం మీదనే ఆధారపడతారు, కానీ ఏడాది పొడుగున వ్యవసాయం ఉండదు. అలా పనులు లేనప్పుడు, అంటే రైతులు వాళ్ళకి నాట్లో కోతలో లేకపోతే మందు కొట్టడమో ఇట్లాంటి పనులు ఇస్తారు, అది లేని రోజుల్లో వాళ్ళు ఖాళీగానే ఉంటారు, వాళ్ళకి మరి రైతు జీతాలు ఇవ్వలేడు కదా. అలాంటి సందర్భంలో వాళ్ళ బ్రతుకేంటి అన్న దాని మీద ఆలోచించి అటల్ బిహారీ వాజ్పేయి టైంలో పెట్టినటువంటిదే పనికి ఆహార పథకం. పని చేస్తే ప్రభుత్వం తరపున ఏదో ఒక చిన్న పనులు అప్పచెప్తారు, ఆ పని చేసినందుకు బియ్యం ఇవ్వడం అన్నట్టు అది కాస్త ఆ తర్వాత రూపు మార్చుకుని ఉపాధి హామీ అయ్యింది. ఇప్పుడు దాన్ని ఎవరు తీయలేకపోతున్నారు, మరింత పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఎండాకాలంలో పంటలు పొలాలు ఉండవు కదా, ఆ టైంలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి రైతు కూలీలకి ఇచ్చేటటువంటి ఉపాధి హామీ పనులలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సాధించింది. గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ పనులు దాదాపు ఉండని వేసవికాలంలో పేదలకు ఉపాధి పథకం ద్వారా పనుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ఏడాది మొదటి స్థానంలో ఉంది. పనులు దొరక్క పేదలు నగరాలకు వలసిపోయే పరిస్థితి లేకుండా సొంత ఊళ్ళలో పనుల కల్పనలో, ప్రత్యేకించి వేసవిలో ఇట్లాంటి పనుల కల్పనలో 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ దేశంలో తొలిస్థానంలో ఉంటుంది. ఈ వేసవిలో కూడా 1 ఏప్రిల్ నుంచి బుధవారం May 15 వరకు 6.99 కోట్ల పనిదినాల పాటు ప్రభుత్వం పని కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 99% పైకి గ్రామ పంచాయతీలు, అంటే 13,299 పంచాయతీలు కేవలం 45 రోజుల్లోనే మొత్తం 32.37 లక్షల కుటుంబాలు ప్రభుత్వం కల్పించిన ఈ పనులు చేసుకుని 1,713 కోట్ల మేర లబ్ధి పొందినాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్సైట్ ప్రకారం దేశంలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈ 45 రోజుల్లో 4.49 కోట్ల పనిదినాలు మాత్రమే పేదలకు ఉపాధి కల్పించింది. అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి అంత ఇంట్రెస్టెడ్గా లేరు. ఉపాధి పనుల కల్పనలో 3, 4, 5 స్థానాల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, బీహార్ ఉన్నాయి.